ఇంకా ముందుగా సో నేరేడుని కట్ చేసుకున్నాము వీటిని జ్యూస్ జార్ లోకి తీసుకోవాలి సో ఈ నేరేడు పళ్ళల్లో మనకి యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ గా పనిచేస్తుంది అలానే ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు హంకర్డ్ ని వేసుకుంటున్నాం సో హంకర్డ్ లో కాల్షియం ఉంటుంది అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రాక్ సాల్ట్ ని యాడ్ చేసుకుందాం సో రాక్ సాల్ట్ లో సల్ఫర్ ఎక్కువగా లభిస్తుంది సో రాక్ సాల్ట్ ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని వేసుకోవాలి సో నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి సో నేరేడు లస్సీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం సెకండ్ రెసిపీ నేరేడు లస్సి రెడీ నేరేడు లస్సికి కావాల్సిన పదార్థాలు నేరేడు పండ్లు ఒక కప్పు గడ్డ పెరుగు ఒక కప్పు రాక్ సాల్ట్ కొద్దిగా నేరేడు లస్సి తయారు చేసుకునే విధానం ముందుగా జ్యూస్ జార్ లో నేరేడు పళ్ళు గడ్డ పెరుగు రాక్ సాల్ట్ కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నేరేడు లస్సి రెడీ